హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ సూపర్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో సిటీ అండి. బయటకు వచ్చామన్నమాట పాప నేను, త్రిషు. బస్సులో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందనేసి బస్సులో వెళ్దామని చెప్పాను నేనే. బస్సు అయితే సూపర్ అండి, లగ్జరీగా ఉంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇంకోటి స్టాలర్స్ పెట్టుకోవడానికి పిల్లలకు అవైలబుల్ అండి. మనం డైరెక్ట్గా బస్సులోకి తీసుకెళ్ళిపోవచ్చు, ఎక్కడ పిల్లల్ని ఎత్తుకునే అవసరం లేదు. ఇక్కడైతే మాల్లో వచ్చేసాము. ఇక్కడ మాల్, ఇక్కడ రోడ్స్, ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు మీకు కూడా చూపిద్దామనేసి ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి. మా త్రిషన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ వచ్చేసి వెదర్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైలు, ఫుడ్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇక పిల్లలు వచ్చేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి జాబ్స్ చేసి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళకి మాత్రం ఇక్కడ వాతావరణం, ఫుడ్, బయట తినడం కూడా బాగా అలవాటు ఉంటుంది. ఇక్కడ వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే సూపర్ ఫుడ్ ఉంటుంది బయట. ఇంకా మన అలాంటి మదర్స్ వచ్చి ఉండడం అంటే కొంచెం కష్టమైన పనేనండి. ఇక్కడ వెదర్ మాత్రం కూల్గా ఉంటుంది కాబట్టి అప్పుడే మనకు అలవాటు కాదు. నాకైతే ఇప్పుడిప్పుడు అలవాటు అయిపోతుంది. ఇంకోటి ఫుడ్ విషయంకి వస్తే మనం బయట ఇలాంటి ఫుడ్ తినలేమండి, అన్నీ చప్పగా ఉంటాయి. మనం కొంచెం కారంగా తింటాం కాబట్టి ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి, బయట మాత్రం అసలు తినలేము. చాలా చప్పగా తింటారు, డిఫరెంట్గా ఉంటాయి. చాలా ఐటమ్స్ ఉంటాయి, ఏ ఐటెం పేరు ఏంటో కూడా మనకు తెలియదు, ఆ విధంగా ఉంటాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే ఇలా బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపించే రూట్ ఉందిగా చూడండి, రోడ్డు. ఈ రోడ్లో ట్రావెల్స్ ఏవి తిరగవు అనమాట, బస్సు కానీ వెహికల్స్ తిరగవు అనమాట, ఓన్లీ వాకింగ్ అనమాట. అటు ఇటు అంతా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుల్ షాపింగ్ లేకపోతే బయట ఫుడ్ తినడం, ఎంజాయ్ చేయడం వీకెండ్ వచ్చిందంటే. ఇక మనకైతే ఇండియాలో పనులు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకేవేవో ఉంటాయి మనకి. ఇంకా ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవండి. ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, బయటకు వచ్చినా కూడా ఒక్క మనిషి కనిపించరు. ఇంకా మా పాప వాళ్ళు ఉండే ఏరియాలో మాత్రం చాలా ఫారినర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఇద్దరల్లా పంజాబీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు నాకు. మిగతా వాళ్ళంతా ఫారినర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకు అస్సలు అర్థం కాదు. అంటే చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తారు. వాళ్ళది ఒక వర్డ్ మనము తెలుసుకుంటే ఈ మాట్లాడారని మనకు అర్థం చేసుకోవాలంతే తప్ప, ఇండియాలో ఉన్న ఇంగ్లీష్ మనకి ఈజీగా అర్థమైపోతుంది ప్రతి ఒక్క వర్డ్. ఇక్కడ కొద్ది కష్టమే అండి. కొద్దిగా బయటకు వెళ్ళి బయట వాళ్ళతో మాట్లాడంటే నాలెడ్జ్ మాత్రం కంపల్సరీ కావాలి. ఇక్కడ మా త్రిషు అయితే ఇక చూడండి, ఇక్కడైతే మేము లంచ్ ఇక్కడే చేసామండి. నూడిల్స్ ఒకటి, సమోసా, కట్లెట్ తీసుకున్నామండి. ఈ ఐటమ్స్ తిన్నాక మళ్ళీ కొద్దిసేపు అలా అలా తిరిగేసి ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఇంకా ఈవినింగ్ అవుతుంది అప్పటికే. ఇంకా మా త్రిషన్ జ్యూస్ తాగుతానంటే ఇంకా జ్యూస్ ఒకటి తీసేసుకొని జ్యూస్ తాగించేసి ఇంకా బయలుదేరామండి. ఇక్కడ బస్ ఏ టైంకి వస్తుందో మనం ఫోన్లో ముందే చూసుకోవచ్చండి. ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, ఆ టైంలో కంపల్సరీ బస్ స్టాప్కి బస్ కంపల్సరీ వస్తుందండి. ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకైతే. బస్ స్టాప్కి వచ్చామండి. ఇక్కడ చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి, జనాభా తక్కువ అండి, నీట్గా ఉంటుంది. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ రాగానే వెళ్ళిపోవాలి, ఒక 5 మినిట్స్లో బస్ వచ్చేస్తుంది. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా, కొత్తగా చూసేవాళ్ళు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.